హలో అండి, నమస్తే. నేను డాక్టర్ శిల్ప, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్టోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న టాపిక్ రక్తహీనత. రక్తహీనత అంటే ఏంటి? రక్తహీనత అంటే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉండడం కానీ, ఐరన్ కంటెంట్ తక్కువ ఉండడం కానీ రక్తహీనతగానే పరిగణిస్తాం. అంటే హిమోగ్లోబిన్ అంటే ఎంత? జనరలీ ఆడవాళ్ళకి వచ్చేసి 12 తక్కంటే హిమోగ్లోబిన్ శాతం ఒక 12 గ్రాముల కంటే తక్కువగా ఉన్నప్పుడు అనీమియా అనే కన్సిడర్ చేస్తాం. 10 లోపు ఉన్నప్పుడు మోడరేట్ అనీమియా కింద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ అదే 7 హిమోగ్లోబిన్ కంటే తక్కువగా ఉంది అంటే సివియర్ అనీమియా కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ టైప్స్ ఆఫ్ అనీమియా అంటే రక్తహీనత, టైప్స్ ఆఫ్ రక్తహీనత అని కాకుండా ఎలా తెలుస్తుంది రక్తహీనత అంటే, మీకు అసలు ఏం శరీరంలో మార్పులు ఎలా జరుగుతున్నాయి అనేది తెలియడానికి ఐడియాస్ అని కాదు అవగాహన ఇవ్వదలుచుకున్నాను. రక్తహీనత జనరలీ శరీరంలో తక్కువ రక్తహీనత కనుక ఉన్నట్టయితే ఆకలి అనేది తగ్గుతుంది, అరుగుదల అనేది తగ్గుతుంది. ఇంకోటి వీక్నెస్, చాలా నిద్రపోవాలి, ఓపిక లేకపోవడము అనేది జరుగుతుంది. ఇంకా తిండి తినాలని అనిపించకపోవడం, ఆహారం తీసుకోవాలని అనిపించకపోవడము, సరైన ఆహారం కాకుండా కొన్ని రకాల క్రేవింగ్స్ అంటే మట్టి తినడము, బలపాలు, స్లేట్ పెన్సిల్స్ ఇవి తినాలని అనిపించడము, ఇవన్నీ కూడా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కింద వస్తాయి. అంటే రక్తహీనత, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రక్తహీనతలని ఉంటాయి. కానీ డిఫరెంట్ టైప్స్ అనేది ఏ టైప్ ఆఫ్ అనీమియా ఉంది, ఈ అనీమియా, ఈ రక్తహీనత ఒకటే నార్మల్ రక్తహీనతే కాకుండా ఎందుకు వచ్చింది, ఎలా వస్తుంది అనేది తెలుసుకుంటే ఇవి సూచనలు మనకి శరీరంలో జరిగేవి. ఆకలి తగ్గడం, వీక్నెస్ అనిపించడము, తెల్లగా పొడిబారినట్లుగా అనిపించడము, డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్కి సూచన, మనకి తెలిసే సూచనలు. అలా కాకుండా కారణాలు ఎందుకు అవుతాయి, ఒక్కోసారి మనం తెలియకుండా కొంతమంది కన్సిడర్ చేస్తారు హెవీ బ్లీడింగ్, బ్లడ్ లాస్, అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్, శరీరం నుంచి రక్తం అనేది ఎక్కువగా నెలసరి క్రమంలో బాగా ఎక్కువగా పోయినప్పుడు కూడా రక్తహీనత అనేది ఏర్పడుతుంది. సో ఇది కొంతమంది ఏమి కన్సిడర్ చేస్తారు, కొంతమంది అనుకుంటారు అపోహ ద్వారా చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటే ఆ చెడు రక్తం వెళ్ళిపోతుంది, చెడు రక్తమే వెళ్ళిపోతుంది కదా, మంచిదే వెళ్ళిపోనివ్వండి అన్న ఆలోచనతోటి ఆలోచిస్తారు. కానీ అది చాలా తప్పు, అది ఒక అపోహ మాత్రమే. అలా ఎక్కువగా రక్తస్రావం అనేది జరిగినప్పుడు, రక్తస్రావం జరిగితే రక్తహీనత అనేది ఏర్పడి శరీరంలో రోగనిరోధక శక్తి అనేది తగ్గి అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే అది వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ కానీ, మన శరీర తత్వంలో అంటే జలుబు, జ్వరాలు, విరోచనాలు, అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రోగనిరోధక శక్తికి డైరెక్ట్లీ రిలేటెడ్ రక్తహీనత. అది చక్కగా ఉన్నప్పుడు, హిమోగ్లోబిన్ శాతం అనేది చక్కగా ఉన్నప్పుడు, మన శరీరంలో ఐరన్ కంటెంట్ అనేది చక్కగా ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి అనేది మంచిగా ఉంటుంది. ఆ రోగనిరోధక శక్తి వల్ల ప్రతి సిస్టంలో నేచురల్ బ్యాక్టీరియా అంటూ మంచి గ్రోత్ ఉంటే మనం ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా తట్టుకునే శక్తి కానీ, యాంటీబాడీస్ కానీ, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది, మంచిగా మెయింటైన్ చేసుకోగలుగుతుంది. సో ఇలాంటి లోపాలు ఉండడం వల్ల ఇప్పుడు వచ్చేసి గైనిక్ జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి వచ్చేసి రక్తహీనత ఏర్పడినప్పుడు వెజైనల్ ఇన్ఫెక్షన్స్, సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ రావడం, క్రానిక్ పెల్విక్ పెయిన్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఈ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కానీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చేసి అడిగారు స్లేట్ పెన్సిల్స్ తినడం వల్ల ఏమన్నా వైట్ డిశ్చార్జ్ అవుతుందా మేడం అని. జనరలీ ఇది ఇండైరెక్ట్లీ రిలేటెడ్ అండి. సో రక్తహీనతకి సంబంధించి సూచన ఏంటి, ఇలాంటి క్రేవింగ్స్, అబ్నార్మల్ థింగ్స్ తినాలని, మట్టి తినాలని అనిపించడము, స్లేట్ పెన్సిల్స్ తినాలని అనిపించడము, లేదా కొంతమంది తింటారు అబ్నార్మల్ థింగ్స్, ఇటుకలు ఇలాంటివి తినాలని అనిపించడము, ఇవన్నీ కూడా ఐరన్ డెఫిషియన్సీ, ఆ రక్తహీనత లోపం. సో ఈ రక్తహీనత తక్కువ ఉండడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి తగ్గి ఎప్పుడైతే వెజైనల్ ఇన్ఫెక్షన్, సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ అంటూ స్టార్ట్ అవుతాయో అది వైట్ డిశ్చార్జ్ రూపంలో అంటే పెథలాజికల్ స్మెల్తో కూడిన, ఇచ్చింగ్తో, దురదతో కూడిన తెల్లబట్ట అనేది జరుగుతుంది. సో ఇండైరెక్ట్లీ రిలేటెడ్ తప్ప
నార్మల్ వైట్ డిశ్చార్జ్కి డైరెక్ట్లీ రిలేటెడ్ కాదు, ఫిజియోలాజికల్ వన్కి కాదు. ఏదైనా డిసీజ్డ్ పాథలాజికల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వైట్ డిశ్చార్జ్కి మాత్రమే ఈ రక్తహీనతతోటి అనిమియాతోటి రిలేటెడ్ ఉంటుంది. సో దీని ఇంపార్టెన్స్, రక్తహీనత అవ్వకుండా మనం చేసుకోవడానికి మంచి ఆకుకూరలు కూరగాయలు బాగా తీసుకుంటూ, డ్రై ఫ్రూట్స్ డేట్స్ కానీ, పల్లీలు నువ్వులు బాగా తీసుకుంటూ, ఆకుకూరలు పుదీనా స్పినాచ్, గోంగూర వీటిలల్లో బాగా ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది. ఫిష్ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి, రక్తహీనత లోపాలు కరెక్ట్ చేసుకోవడానికి ఆహారంలో చిన్న చిన్న మార్పులు. హెవీగా సివియర్ అనీమియా కేటగిరీలో ఉన్నట్టయితే రక్త బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా అవసరం పడవచ్చు. సో ఈ కొంచెం వీక్నెస్ కానీ ఇలా అనిపించినప్పుడు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా బ్లడ్ టెస్ట్లో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నట్టయితే మీరు ఒక డాక్టర్ని సంప్రదించినట్లయితే మీకు సరైన సూచనలు, కరెక్ట్ ట్రీట్మెంట్ పాటు కూడా మీకు అవగాహన కల్పించగలుగుతారు. సో దీని ప్రకారం కొంచెం వీక్నెస్ అనిపిస్తున్నా మీ హెల్త్ స్టేటస్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. నమస్తే.